Yes, good evening everybody. This is Hanuman Nayak. Welcome to our channel Vinod Academy. Guys, already nenu meeku telusu kada Hanuman Nayak. Hanuman. Okay. So, ee roju mana topic endante previous year paper, continuation of the previous year paper. Eppudu date 2018-28, right? ఈ డేట్లో షిఫ్ట్ వచ్చేసరికి ఈవినింగ్ 4 to 5 రైటా. సో ఏఎల్పి టెక్నీషియన్ పేపర్ 2018 ఇయర్ పేపర్ వైస్ మనం చెప్పుకుంటున్న పేపర్ ఏంటిది 2018 ఇయర్ పేపర్స్ రైట్. సో ఈ పేపర్లో మన మ్యాథ్స్ మనం చెప్పుకున్న టాపిక్ ఏంటిది క్వాంట్ అనమాట. క్వాంట్లో మనకున్న టాపిక్స్ మాట్లాడుకుందాం రైటా. మనకున్న టాపిక్స్ ఏమున్నాయి చూడండి. క్వాంట్ క్వశ్చన్స్ చెప్పడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం అయిపోవడం. సో క్వశ్చన్ నెంబర్ 4, క్వశ్చన్ నెంబర్ 4 మనకి క్వాంట్ ఆప్టిట్యూడ్ క్వశ్చన్ వచ్చింది 0.01961. సో అడిషన్ ప్రాబ్లం, అడిషన్ ప్రాబ్లం మనం చెప్పాల్సిన అవసరం లేదు రైటా. సో ఇది మీరు చేస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఇది సమ్ వాట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కనిపిస్తుందా చూడండి గైస్. నేను ఒకసారి రీడ్ అవుట్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకే, మన మార్కర్ని పెట్టుకుంటే మనకు ఈజీగా. సో టూ వాటర్ క్వాష్ మిక్చర్, ఒక మిక్చర్ ఉంది వాటర్ మిక్చర్, క్వాష్ మిక్చర్ అంట. ద ఫస్ట్ హ్యావింగ్ ద వాటర్ టు క్వాష్ ద రేషియో ఆఫ్ 4:1 అండ్ అదర్ హ్యావింగ్ ద రేషియో ఈస్ 3:1 ఆర్ బ్లెండెడ్ ఇన్ టు ద రేషియో 1:2. వాట్ ఈస్ ద వాటర్ క్వాష్ రేషియో ఇన్ ద బ్లెండ్. సో ఇక్కడ ఏమంటున్నాడు, రెండు ఇక్కడ మనకు రెండు పాత్ర రెండు ఉన్నాయన్నమాట. ఓకేనా, సో రెండు ఏంటి చూద్దాం. ఒకటి ఫస్ట్ వాటర్ క్వాష్, ఇదొకటి ఇదొకటి. సో దీంట్లో వాటర్ డబ్ల్యూఎస్ ఈ రేషియోస్ కనుక మనం చూస్తే ఇక్కడ ఈ రేషియో ఎంత ఎంత ఉంది, ఫస్ట్ దాంట్లో 4:1 ఉంది రైటా, సెకండ్ దాంట్లో రేషియో ఎంత 3:1. మనం ఇంకోటి తీసుకొని ఇంకో బౌల్లో తీసుకొని దీంట్లో ఈ రెండింటిని మిక్స్ చేసి మనకి ఏ రేషియోలో కావాలంటే 2:1 రేషియోలో కావాలి అని చెప్తున్నాడు. ఇది ఎగ్జాక్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఏం చేయాలి, ఈ ప్రాబ్లం మోడల్ ప్రాబ్లమ్స్. ఈ క్వశ్చన్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు ఒకసారి 2018 పేపర్ని కనుక చూస్తే, 2018 ఏఎల్పి పేపర్ని కనుక చూస్తే 17th రోజు, ఈ రోజు మనం చెప్పుకుంటున్న పేపర్ ఏది 20th డేట్ ఇది కదా, మనం చెప్పుకుంటున్న పేపర్ ఏ పేపర్ ఇది 20th 20వ తారీఖుది. మేము చూపిస్తాను ఒకసారి, అప్పుడు మీకు మనకు కూడా మంచిగా అనిపిస్తుంది. మనం మాట్లాడుకుంటున్న పేపర్ 20 కదా డేటు, కానీ 17th పేపర్ కనుక చూస్తే ఆ రోజు కూడా ఇదే క్వశ్చన్ ఉంది. రెండు రోజుల్లో సేమ్ క్వశ్చన్ వచ్చింది అంటే క్వశ్చన్ ఇంపార్టెంట్. క్వశ్చన్ ఇంపార్టెంట్ అంటే మోడల్ ఇంపార్టెంట్. మనకు ఈ మోడల్ కన్నా ముందు మనకి ఇంకో మోడల్ ఉంటుంది, ఆ మోడల్ చెప్తాను కూడా. ఈ మోడల్లో ఏంటంటే మనకు ఒక బౌల్ ఉంటుంది, 1:2 రేషియో సంథింగ్ వాటర్ ఆల్కహాల్ రేషియో సంథింగ్ ఇస్తాడు అనమాట. రెండు రేషియోలు వచ్చేసి ఈ రెండింటి కాంబినేషన్ లో మనకి థర్డ్ ఇంకో బౌల్ తీసుకొని దీంట్లో మిక్స్ చేయమంటాడు. ఓకేనా, ఈ రెండు కలిపి మిల్క్ వాటర్ ఈ రేషియోలో కలుపు అంటాడు. ఇదొక ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం ఏంటిది, దీనికి వాల్యూమ్స్ ఇస్తాడు. ఓకేనా, ఈ వాల్యూమ్స్, ఈ ప్రాబ్లమ్ మనం ఏం చేస్తాం, మిల్క్ టు మిల్క్ వాటర్ టు వాటర్ రేషియో చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3:4 కనుక ఉందనుకో, మనం ఏం చేస్తాం, మిల్క్ ఎంత, ఫస్ట్ది మిల్క్ సెకండ్ది వాటర్ అనుకుంటే ఇక్కడ మిల్క్ ఎంత 1/3 ఇంటూ దీంట్లో మిల్క్ ఎంత 3/4 రైట్, ప్లస్ దీంట్లో మిల్క్ ఎంత దీంట్లో వాటర్ ఎంత 2/3 ఇంటూ 4/7 సారీ ఇది 7. ఇప్పుడు ఈ ప్రాసెస్ లో మనం ప్రాబ్లం చేస్తుండే, ఈ రెండు ఫస్ట్ ఒక బౌల్ ఉంది దాంట్లో 1:2 రేషియో ఉంది, సెకండ్ ఇంకో బౌల్ ఉంది 3:4 రేషియో ఉంది, ఈ రెండింటిని మూడో బౌల్లోకి మిక్స్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఇది ప్రాసెస్. జనరల్ గా మనం చేసే మా ప్రాసెస్ ఇది. లేదు ఇంకోటి ఏమి ఇస్తాడు, దీనికి వాల్యూమ్ ఇస్తాడు. ఈ దీని 3:5 రేషియో వీటి వాల్యూమ్స్ కనుక ఉన్నాయనుకో, అప్పుడు ఏం చేయాలి, దీనికి ఫస్ట్ దానికి దీనికి మిల్ 3/8 దీనికి మళ్ళీ ఇంకేమొస్తుంది 5/8 రైటా. ఈ విధంగా మన క్యాలిక్యులేషన్స్, ఇదంతా జనరల్ మోడల్ ప్రాసెస్ ప్రీవియస్ మోడల్స్ అనమాట. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటిది, ఇప్పుడు ఈ మోడల్లో అడిగింది ఏంటంటే ఇది ఒక రేషియోలో ఉంది, ఇది ఒక రేషియోలో ఉంది, కానీ ఈ మొత్తాన్ని కంప్లీట్ గా బౌల్ చేస్తలేదు, కంప్లీట్ గా ఇంకో దాంట్లో థర్డ్ ఇంకో
బౌల్లోకి ఈ మొత్తాన్ని కంప్లీట్ గా మిక్స్ చేసి మనకు పర్సంటేజ్ రేషియో అడుగుతలేడు. మనం ఏమంటుండు, థర్డ్ బౌల్లోకి ఈ రేషియోలోనే కావాలి అంట అతనికి. ఓకే, అప్పుడు దీని నుంచి వాటర్ ఎంత వస్తుంది, స్క్వాష్ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. అర్థమైందా క్వశ్చన్? లాస్ట్ ఫైనల్ క్వాంటిటీ నాకు ఇంత ఉండాలి, అంటే నేను దీని నుంచి వాటర్ ఎంత తీసుకోవాలి, డబ్ల్యూ ఎంత తీసుకోవాలి, ఎస్ ఎంత తీసుకోవాలి అని అడుగుతాడు. ఈ క్వశ్చన్ ని మనం ఎట్లా చేయాలి అంటే, నేను ప్రీవియస్ అంటే ఈ మోడల్ కి, ప్రీవియస్ లో ఉన్న ఈ మోడల్ కి దీనికి కంపారిజన్ చెప్తున్నాను అనమాట. కంపారిజన్ ఉన్నప్పుడే మన క్వశ్చన్స్ కి ఆన్సర్. అదే నేను ఆ మోడల్ క్వశ్చన్ చేసిన దీనికి దీనికి తేడా ఏంటంటే ఇదే అనమాట. రైట్ గైస్, సో ఇప్పుడు దీంట్లో క్వశ్చన్ కి ఆన్సర్ ఏం చేయాలి చూద్దాం. ఫస్ట్ దీంట్లో రేషియోస్ ఏమి ఇచ్చాయి, ఫస్ట్ దాంట్లో ఒకటి ఫస్ట్ కనుక తీసుకుంటే మనం 4:1 రేషియో ఒకటి ఇచ్చాడు. సెకండ్ ఏమి ఇచ్చాడు రేషియో మనకి 3:1 ఇచ్చాడు. ఇప్పుడు ఎప్పుడైనా చూడండి ఈ రేషియో యొక్క డిఫరెన్స్ సేమ్ ఉండాలి. 3 4 3 ఎంత 1 1 1 అంత 0. కాకపోతే నేను దీనికి ఏం చేస్తున్నాను, రేషియోస్ ఈక్వల్ కావడం కోసం దీన్ని 4 మల్టిపుల్ చేస్తున్నాను. దీన్ని దేంతో మల్టిపుల్ చేస్తున్నాను, రేషియోస్ ఎప్పుడు 4 మల్టిపుల్స్ ఉండాలి, అంటే డిఫరెన్స్ సేమ్ ఉండాలి. ఇది మీకు తెలుసు కదా, దీన్ని 5 చేస్తున్నాను, ఇది మన ఇష్టం కదా. రైట్, ఇక్కడ చూడండి ఇది చేస్తే ఇది 15, ఇది ఎంత 5. ఇప్పుడు డిఫరెన్స్ చూడండి, 16 - 5 5 - 4 1 కదా. సో ఇప్పుడు మనకు క్లారిటీ ఒకటి వచ్చేసింది. మనకి రేషియోస్ ఎప్పుడు డిఫరెన్స్ ఎప్పుడు సేమ్ ఉండాలి. డిఫరెన్స్ సేమ్ వచ్చాక నెక్స్ట్ ఏం చేయాలి, డిఫరెన్స్ సేమ్ వచ్చాక ఈ ప్రాబ్లం చూడండి. ఇప్పుడు ఏం కావాలంట మన వాడికి, ఇక్కడ నుంచి వాడికి ఏం కావాలి చూడండి, ఆర్ బ్లెండెడ్ ఇన్ ద రేషియో 1:2 ఆ రేషియోలో చేయాలి. ఆ రేషియోలో చేయాలంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు మనకి ఫస్ట్ రేషియో ఉందా, ఫస్ట్ రేషియోని దేంతో 1 మల్టిపుల్ చేయండి. 1 మల్టిపుల్ చేస్తే ఇది ఫైనల్ ఏమొస్తుంది అంటే, వాటర్ ని 1 పార్ట్ తీసుకోవాలంట, స్క్వాష్ ని 2 పార్ట్స్ తీసుకోవాలంట. వాటర్ ని 1 పార్ట్ మల్టిపుల్ చేస్తే ఎంత వస్తుంది, సేమ్ అయింది 16:4. రైట్, దీనికి 2 తో ఇక్కడ ఎంత ఉంది రేషియో, 2 ఉంది కదా, 2 మల్టిపుల్ చేయండి, ఇది ఎంత వస్తుంది 30:10. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని యాడ్ చేయండి, 16 + 30 ఎంత 46, ఇది ఎంత 24, అంతేనా, అంతే కదా. రైటా, సో ఇప్పుడు ఈ రెండింటి డిఫరెన్స్ చూడండి, 2 3 2 1 2 4 23:2 ఏమొచ్చింది మనకి, 14 వచ్చింది. కానీ మనకు ఆన్సర్ ఏముంది, 23:17 ఉందా, 7 అని ఉందా. ఎక్కడో చిన్న మిస్టేక్ చేసినాం, ఇక్కడ 16:4 30:10. ఓ సారీ, ఈ క్యాలిక్యులేషన్ 10 + 4 ఎంత 14 కదా, ఇది చూడండి 7. రైట్, 23:7 ఈ క్వశ్చన్ ఆన్సర్, ఇది ఆన్సర్ అనమాట. ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, సో ఇక్కడ ఏం చేస్తున్నాం అనేది చూడండి, ప్రీవియస్ క్వశ్చన్స్ కి ఈ క్వశ్చన్ కి తేడా ఏంటి అంటే, ఈ ఇది ఒక మోడల్. ప్రీవియస్ లో మనం ఇప్పుడు పైన రెండు మోడల్స్ చెప్పాను నేను. ఈ ఒక రేషియోస్ ఇస్తాడు, ఏ అనే బౌల్ ఇస్తాడు, బి అనే బౌల్, రెండిట్లో మిక్స్ ఉంటుంది, మిల్క్ వాటర్ ఉంటుంది. ఆ రెండు తీసుకుపోయి మూడో బౌల్లో మిక్స్ చేయాలి. ఏం చేయాలి, ఫస్ట్ది 1/3 ఇక్కడ రేషియోస్ 1/3 ఇక్కడ ఉంది కదా, ఇది ఎంత 1 పార్ట్ కదా, 1, దీని మొత్తం ఎంత 3 ఇంటూ ఇది దీంట్లో ఎంత 3 పార్ట్స్ మిల్క్ టు మిల్కే 7 ప్లస్ ఈ రెండింటిని మల్టిపుల్ చేయండి. దాని తర్వాత దీంట్లో వాటర్ 2 పార్ట్స్ / 3 ఇంటూ దీంట్లో వాటర్ 2 పార్ట్స్ 7. ఇప్పుడు ఇది ఈ రెండింటిని చేస్తే మనకు ఒక ఆన్సర్ వస్తుందా రావట్లేదా, లేదా దీన్ని బై చేయండి ఆన్సర్ అయిపోతుంది, రేషియోస్ వస్తాయి. ఓకేనా, సో మళ్ళీ ఇంకేంటిది, ఒకవేళ వాల్యూమ్ కనుక రేషియోస్ ఇస్తే వాల్యూమ్ రేషియోస్ తో చేస్తారు, జస్ట్ వాల్యూమ్ ని మల్టిపుల్ చేస్తారు. దీనికి ఇది మల్టిపుల్ చేస్తారు, ఈ బౌల్ తో కంపారిజన్ చేస్తున్నప్పుడు 3/8 వేస్తాం, దీనిలో చేస్తున్నప్పుడు 5/8 వేస్తాం. కానీ ఇక్కడ అదాట కాలే, ఇది జనరల్ గా మనకు తెలిసిన ప్రాసెస్. ఇక్కడ అడిగింది ఏంటిది, రెండు ఉన్నాయంట, రెండు ఈ రేషియోలోనే కావాలంటే అతనికి, ఈ రేషియోలోనే కావాలి అంటే ఇక్కడ నుంచి ఏ దగ్గర నుంచి ఎంత రావాలి, ఏ బౌల్ నుంచి ఎంత రావాలి, బి బౌల్ నుంచి ఎంత రావాలి అని అడుగుతున్నాడు. అప్పుడు ఏం చేయాలి, ఈ రెండింటికి సంబంధించిన డేటా రాసినాను, దానికి డిఫరెన్స్ సేమ్ కోసం డిఫరెన్స్ ఈక్వల్ చేసినాను, 4 మల్టిపుల్ చేసినాను, దాని తర్వాత 5 మల్టిపుల్ చేసినాను. దీన్ని ఏం చేసిన, 1 ఏ రేషియోలో అయితే కావాలో దాంతో మల్టిపుల్ చేసినాం. 1 మల్టిపుల్ చేసినప్పుడు 16 ఇది అయింది, నెక్స్ట్ ఉన్న దాన్ని ఎంత 2 మల్టిపుల్ చేస్తే ఇదైంది. ఈ రెండింటిని యాడ్ చేయండి, 30 + 16 ఎంత 46, ఇది 10 + 4 ఎంత 14, 2 టేబుల్లో క్యాన్సల్ చేస్తే 23, ఇది 7. రైట్, 23:7 ఇస్ ద ఆన్సర్. రైట్ ఆ గైస్, మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ సఫిషియెంట్ టు ద ఆన్సర్ అని ఇచ్చాడు విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ సఫిషియెంట్ టు ద ఆన్సర్ అంటే ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ద మదర్ వెన్ గివెన్ టూ స్టేట్మెంట్స్ మదర్ ఏజ్ కావాలంటే స్టేట్మెంట్ వన్ ఏమంటుంది చూద్దాం మదర్స్ ఏజ్ ఈజ్ 10 ఇయర్స్ మోర్ దెన్ ద హర్ సన్స్ ఏజ్ ఓకే సన్ ఏజ్ ఈజ్ 25 ఇయర్స్ మోర్ దెన్ ద డాటర్ ఏజ్ లాస్ట్ కనెక్షన్ ఎవరిది డాటర్ డాటర్ కనెక్షన్ తో ఉంది డాటర్ ఏజ్ ని నేను ఎక్స్ అనుకుంటున్నా సన్ ఏజ్ ఏమైంది 24 ప్లస్ ఎక్స్ అయింది అంతేనా ఇది స్టేట్మెంట్ నెంబర్ టూ అంతేనా కదా స్టేట్మెంట్ నెంబర్ వన్ ఏమంటుంది మదర్ ఏజ్ 10 ఇయర్స్ మోర్ దెన్ ద సన్ ఏజ్ ఇవి ఆడే 24 ప్లస్ ఎక్స్ దీనికి 10 యాడ్ చేస్తే 34 ప్లస్ ఎక్స్ ఇది ఎవరిది మదర్ ఏజ్ ఓకేనా ఈ మూడింటి నుంచి నాకేం కావాలి ఇప్పుడు నాకేం కావాలి మదర్ ఏజో ఫాదర్ ఏజో ఎవరిదైనా కనుక్కోవాలి కనుక్కోగలుగుతుందా చెప్పండి సింగిల్ ఇండివిజువల్ గా అయితే రాదు ఇప్పుడు దీంట్లో డాటర్ ఏజ్ తెలియకుండా నాకు సన్ ఏజ్ రాదు సన్ ఏజ్ తెలియకుండా నాకు మదర్ ఏజ్ రాదు అంటే రెండింటిని మిక్స్ ఇండివిజువల్ గా రాదు రెండు కాంబినేషన్ చేసినా రాదు అర్థమైందా ఇండివిజువల్ గా రాదు రెండు కాంబినేషన్ చేసినా రాదు అంటే రెండు ఆన్సర్ కాదు అని చెప్తున్నా నైదర్ వన్ ఆర్ టూ సఫిషియంట్ ఆప్షన్ నెంబర్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ దాని తర్వాత ఇది ఒక ప్రాబ్లం చూడండి ఈ ప్రాబ్లం చేసే ముందు మీకు కూడా చెప్తాను మీకు ఒక లాజిక్ చెప్తా చూడండి ఒక లాజిక్ ఏంటంటే ఇద్దరు క్యాండిడేట్స్ ఉంటారు జాయినింగ్ అండ్ లీవింగ్ ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ జాయినింగ్ అండ్ లీవింగ్ కాన్సెప్ట్స్ ఇన్ టైమ్ అండ్ వర్క్ లో చాలా ఇంపార్టెంట్ ఏ అనే క్యాండిడేట్ ఉంటాడు బి అనే క్యాండిడేట్ ఉంటాడు వాళ్ళిద్దరు కలిసి పని చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే క్యాండిడేట్ ఒక పని ఒక వర్క్ ని 10 డేస్ లో చేస్తాడు బి అనే క్యాండిడేట్ ఒక వర్క్ ని 20 డేస్ లో చేస్తాడు చేస్తాడు అయిపోతుంది పని పని అయిపోతున్నప్పుడు వర్క్ నేను ఏం చేస్తున్నా చూడండి ఒకవేళ ఏనే స్టార్ట్ చేశాడు వర్క్ ఏ స్టార్ట్ చేశాడు 5 డేస్ చేసినాడు లెఫ్ట్ అయిపోయాడు అంటే ఆయన చేసింది ఎంత 5A కానీ బి అనేటోడు ఫస్ట్ నుంచి ఉన్నాడు వీడు అంటే వీడితో పాటు 5 డేస్ చేసినాడు వీడు ఏ వెళ్ళిపోయిన తర్వాత బి అనేటోడు కంటిన్యూ చేసి వర్క్ ని కంప్లీట్ చేసినాడు ఎన్ని డేస్ అనేది తెలియదు ఇప్పుడు ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే నీకు ఎక్స్ డేస్ అంటే ఏ వెళ్ళిపోయిన తర్వాత బి ఎన్ని డేస్ చేశాడు అంటే ఏంటిది ఫస్ట్ స్టార్టింగ్ లో ఇద్దరు కలిసి స్టార్ట్ చేసినారు ఏ అనేటోడు వెళ్ళిపోయాడు అనమాట ఎప్పుడు వెళ్ళిపోయాడు 5 డేస్ తర్వాత వెళ్ళిపోయాడు 5 డేస్ ఏ బి ఇద్దరు కలిసి చేసినారు ఇందులో 5 డేస్ ఇందులో 5 డేస్ వీడు ఏ వెళ్ళిపోయాక బి అనేటోడు ఒకటే ఇండివిజువల్ గా చేసినాడు ఎన్ని డేస్ చేసిన వర్క్ ఇక్కడ ఎక్స్ అనుకుంటాం ఇక్కడ ఏంది లెఫ్ట్ అయిపోయాడు ఇదే క్వశ్చన్ మళ్ళీ ఇంకోలా చెప్తా చూడండి సేమ్ క్వశ్చన్ ఏ అనేటోడు 10 డేస్ లో చేసిండు బి అనేటోడు 20 డేస్ లో చేసిండు ఏ అనేటోడు ఒక్కడే వర్క్ స్టార్ట్ చేసిండు ఎన్ని డేస్ అనేది తెలియదు ఓకే ఒక్కడే వర్క్ స్టార్ట్ చేసిండు ఎన్ని డేస్ అనేది తెలియదు దాని తర్వాత ఏంటంటే బి అనేటోడు జాయిన్ అయ్యాడు బి అనేటోడు ఎన్ని డేస్ తర్వాత జాయిన్ అయ్యాడు అంటే ఒకవేళ 2 డేస్ తర్వాత జాయిన్ అయ్యాడు అనుకో 2 డేస్ తర్వాత జాయిన్ అయ్యాడు వీడు ఇద్దరు కలిసి అక్కడి నుంచి పనిచేసినారు ఇప్పుడు ఎక్స్ట్రా వర్క్ చేసింది ఎవడు టూనే కదా ఎవడాడు ఏనే అంటే క్వశ్చన్ ని బట్టి నువ్వు ఆన్సర్ రాసుకోవడానికి ట్రై చేయి అర్థమైందా ఇప్పుడు ఏ అనేటోడు టూ అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది టూ ఎక్స్ట్రా 3 డేస్ చేసిన దానికి ఏ ఈ ఎక్స్ ఏమి ఇండికేట్ చేసింది వాళ్ళిద్దరు కలిసి పనిచేసిన దానికి లీవింగ్ జాయినింగ్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ గైస్ సో ఎప్పుడైనా మీరు లీవింగ్ జాయినింగ్ సింపుల్ క్వశ్చన్ మనం రాస్తుంది ఆర్ఆర్బి కాబట్టి ఆర్ఆర్బి పేపర్ కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి మనకు లీవింగ్ జాయినింగ్ క్వశ్చన్స్ వస్తే కనుక ఈ ప్రాసెసే చేయండి సింపుల్ గా అయిపోతుంది ఎంత ఈజీగా అయితే అంత ఈజీగా అయితే వాళ్ళిద్దరు కలిసి పని స్టార్ట్ చేస్తే ఇద్దరు కలిసి చేయండి ఇద్దరు కలిసి 4 డేస్ చేసినారు 4 డేస్ తర్వాత బి వెళ్ళిపోయాడు ఓకే నో ప్రాబ్లం రిమైనింగ్ డేస్ ఎవరు చేసిండు ఎక్స్ వీడికి ఎక్స్ యాడ్ చేసుకో ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో నువ్వు ఎక్స్ వాల్యూ కనుక్కోలేవా ఈజీ కదా ఈ రెండింటికి ఎల్సిఎం చేయడం తర్వాత ఆన్సర్ కనుక్కోవడం ఓకేనా కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం అది కాదు ఇప్పుడు ఆ ప్రాబ్లం ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసినానంటే ఇది చెప్తున్నప్పుడు దాన్ని మనం రిమైండ్ చేసుకొని ఆ విధంగా ఎందుకు చేయకూడదు అనేది చెప్తా చేస్తారని మనకు ఆన్సర్ అంటారు ఇక్కడ చూడండి ఏ బి కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 డేస్ అంట ఏ అనే డేస్ లో 10 డేస్ లో కంప్లీట్ చేసిండు బి అనేటోడు ఎన్ని డేస్ లో చేసిండు 15 డేస్ లో కంప్లీట్ చేస్తాడు రైట్ బి స్టార్ట్స్ వర్క్ అండ్ ఈస్ జాయిన్ బై ద ఏ ఆఫ్టర్ 5 డేస్ అంట ఎవడు ఇప్పుడు ఏ బి అనేటోడు స్టార్ట్ చేసాడు వర్క్ ని ఎవరు స్టార్ట్ చేశాడు నార్మల్ గా ప్రాసెస్ ఏంటిది ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పినట్టు చేయాలంటే ఇది 10 డేస్ ఏ ఇది బి 15 డేస్ రైట్ బి స్టార్ట్ వర్క్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాడు ఎన్ని డేస్ చేసినా తెలియదు ఈడు 5 డేస్ ఆఫ్టర్ 5 డేస్ తర్వాత ఎవడు వచ్చాడు ఏ జాయిన్ అయ్యాడు అంటే బి ఎన్ని డేస్ చేసిండు ఫస్ట్ 5 డేస్ ఇద్దరు కలిసి ఎన్ని డేస్ ఎక్స్ డేస్ ఇప్పుడు ఈ కండిషన్ నేను చేస్తే ఇక్కడ నుంచి నాకు ఎక్స్ వాల్యూ కావాలి అంతేనా కదా
ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కున్న తర్వాత నాకు ఏ అనేది ఏ ఎంత బి ఎంత అనేది వస్తుంది. కానీ ఇక్కడ కాన్సెప్ట్ అది కాదు. ఏమంటుండు, ఇఫ్ దే ఎన్ ద టోటల్ అమౌంట్ ఈస్ 60 అన్నాడు. ఈ ప్రాసెస్ లో చేసినా నీకు ఆన్సర్ వస్తుంది. కానీ ఈజీ ప్రాసెస్ ఏంది, ఈ ప్రాసెస్ లో చేసినా నీకు సేమ్ ఆన్సర్, ఈ ప్రాసెస్ లో చేస్తే నీకు ఈజీ. ఎప్పుడైతే అమౌంట్ తో ఇలాంటి క్వశ్చన్ ని ఇంటర్లింక్ చేస్తాడో, రెండింటిని ముడి పెడతాడు, అప్పుడు ఏం చేయాలంటే నీ టోటల్ వర్క్ ఉంది చూడు, టోటల్ వర్క్ ని వాడు ఎంతైతే అమౌంట్ ఇచ్చాడో అదే అనుకో. ఎంత 60 ఇచ్చాడు, ఇప్పుడు వీడికి ఎంత వన్ బై టెన్ టోటల్ వర్క్ 10 డేస్, 60 వన్ డేస్ ఎంత 1/10 అంటే మొత్తం ఎంత వర్క్ కంప్లీట్ చేస్తాడు, 6 వర్క. వీడిది ఎంత 4 వర్క, అంటే ఏ వాల్యూ ఎంత 6, బి వాల్యూ ఎంత 4. అంటే వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు స్టార్టింగ్ బి స్టార్ట్స్ ద వర్క్ అండ్ జాయిన్ బై ఏ ఆఫ్టర్ 5 డేస్ అన్నాడు. రైట్ గైస్, క్వశ్చన్ అర్థమవుతుందా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఏ జాయిన్డ్ ఆఫ్టర్ 5 డేస్ అన్నాడు కదా. ఆఫ్టర్ 5 డేస్ అప్పుడు వరకు ఎవరు పని చేసినాడు, బి ఒక్కడే పని చేసినాడు కదా. బీస్ 1 డేస్ వర్క్ ఎంత 4 కదా. వీడు ఎన్ని డేస్ ఎక్స్ట్రా పని చేసిండు, 5 డేస్ పని చేసినగా. స్టేట్మెంట్ చూడు ఒకసారి, బి స్టార్టెడ్ ద వర్క్ అండ్ జాయిన్డ్ బై ఏ ఆఫ్టర్ 5 డేస్ అన్నాడు. అంటే ఏ అనేటోడు ఎప్పుడు జాయిన్ అయ్యాడు, 5 డేస్ తర్వాత. అంటే 5 డేస్ వరకు బి ఒక్కడే పనిచేశాడు కదా, 5 డేస్ వరకు. 1 డేలో వర్క్ బి ఎంత చేస్తాడు, 4 చేస్తాడు. టోటల్ వర్క్ 60, 1 డేలో 4 చేస్తాడు. అట్లా 5 డేస్ చేసాడు, 5 4 20 అయిపోయింది. టోటల్ వర్క్ 60, దాంట్లో నుంచి ఇది తీసేస్తే నాకు మిగిలిన ఎంత 40. ఈ 40 వర్క్ ని ఇప్పుడు ఎవరు చేయాలి, ఇద్దరు కలిసి చేయాలి, అవునా కాదా? ఎస్ సార్ నో. 40 వర్క్ ని ఎవరు చేయాలి, వీళ్ళిద్దరు కలిసి చేయాలి. వీళ్ళిద్దరు కలిసి చేయాలంటే నాకు 6 కావాలి అనుకో, 6 అనేది ఎవరిది, ఏది కదా. 6 కావాలంటే ఏం చేస్తారు, 6/10 అంటే ఎంత 24 అయ్యేది, 6 4 24. ఇది ఏది అయిపోయింది. మరి బీది ఎంత రిమైనింగ్, 40లో 24 పోతే ఎంత 60 కదా. రైట్, ఇప్పుడు ఏ ఎన్ని డేస్ కంప్లీట్ చేసిండో, 24 వర్క్ కంప్లీట్ చేసిండు. బి ఎంత కంప్లీట్ చేసిండు, 16 వర్క్ కంప్లీట్ చేసిండు. ఓన్లీ 16 చేసిండా, ఇంకేమైనా చేసిండా, ఇంకో కూడా చేసిండు. ఏ రాకముందు వీడు ఎంత చేసిండు, 20 చేసిండు. ఇది ప్లస్ ఇది చేస్తే వీడు ఒక్కడే ఎంత చేసిండు, బి అనేటోడు 36 వర్క్ కంప్లీట్ చేసిండు. ఐ రైట్ క్లియర్ ఆ గైస్, ఏ అనేటోడు ఎంత చేసిండు, 24, ఇది ఎంత 36. అదే రూపీస్ లో చెప్పాలి అన్న సేమ్. ఇప్పుడు నువ్వు రూపీస్ లో కావాలనుకుంటప్పుడు ఏం చేస్తావు, 24/ ఈ 2 యాడ్ చేస్తే 60 × 60 రూపీస్, మళ్ళీ అదే వచ్చిందా కదా. ఈ 2 క్యాన్సల్, నీకెంత 24 ఆన్సర్. ఇది ఎంత, 1 × 24, ఇంకోటి 36. అర్థమైందా? ఇప్పుడు మీరేం చేస్తారు అంటే ఈ మోడల్ లో ఆన్సర్ చేసి చెప్పండి, కామెంట్ పెట్టండి నాకు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఇక్కడ 0 వదిలేయి ఫస్ట్, 0 ఉన్నప్పుడు వదిలేయి. ఇక్కడ 1 4 27 30 16, ఇదంతా ఒక సీక్వెన్స్ చూస్తుంటే నాకేం కనిపిస్తుంది చూడు, ఇది 1 స్క్వేర్, ఇది 1 క్యూబ్ అనుకో దీన్ని. దీన్ని 2 స్క్వేర్, 3 క్యూబ్, 4 స్క్వేర్, 5 క్యూబ్, 6 స్క్వేర్, 7 క్యూబ్, అంతేనా? 7 క్యూబ్ ఎంత, 343? ఎక్కడ ఉన్నది, నెక్స్ట్ పేపర్లో ఉంది, 343 ఆన్సర్. ఈజీ క్వశ్చన్. ఇక్కడ చూడండి, మీడియన్, మోడ్ ఇవి తెలుసు కదా మనకి. మీన్ అంటే మనం చేస్తాం, సెకండ్ ఏంటిది మోడ్. మోడ్ అంటే ఏంటిది, మోస్ట్ రిపీటెడ్ వర్డ్. మనకి ఇచ్చిన దాంట్లో ఎక్కువ సార్లు ఏది రిపీట్ అయితే అదే ఆన్సర్. మీడియన్ అంటే ఏంటి గాయస్, మీడియన్ అన్నప్పుడు ఆడ ఎన్ని ఇచ్చిండో చూడు, 1 2 3 4, వాడు ఇచ్చిందని అసెండింగ్ ఆర్డర్ లో రాయి. రాసిన తర్వాత ఫస్ట్ది సెకండ్ది కొట్టి, ఇది ఇది కొట్టి, మధ్యలో ఏదైతే నెంబర్ మిగిలిందో అదే మీడియన్ అనమాట. ఒకవేళ 2 నెంబర్స్ మిగిలితే, ఎగ్జాంపుల్కి ఇచ్చిన నెంబర్ని ఏం చేయాలి, ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. అంటే 2 2 3 4 6 8, ఓకేనా? ఎన్నైనా ఉండదు, మన కౌంటింగ్ ఏం చేయ, మనకు అడిషన్లు సబ్ట్రాక్షన్లు వచ్చుగా. లాస్ట్కి ఎన్ని మిగిలింది, 2 మిగిలింది, అంటే 3 + 4 ఎంత, 7 7/2 చేస్తే ఎంత, 3.5. దట్ ఇస్ ఆన్సర్. రైట్, ఇప్పుడు మీరు ఒక కామెంట్ పెట్టండి, మీన్ కి మోడ్ కి మీడియన్ కి రిలేషన్ చెప్పండి. నేను రాస్తా, కాకపోతే మేము చెప్పాలి. ఒక 1 సెకండ్ ఆగి పాజ్ కొట్టి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. మోడ్ ఇస్ ఈక్వల్ టు ఆన్సర్ ఏమొస్తుంది అంటే 3 మీడియన్ - 2 మీన్. ఇది ఫార్ములా గైస్, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా.
రైట్ కనెక్షన్ ఫోన్ చేస్తున్నాను అబ్బా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది సింప్లిఫికేషన్ మీరు చేస్తారు ఇది ఈ క్వశ్చన్ సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా ఏంటిది 1 ఇంటూ 90 మైనస్ తీటా అని ఇట్లా రాయొచ్చు నేను 90 మైనస్ తీటా ఇది ఇది ఒకసారి ఒక క్లాస్లో చెప్తాను నెక్స్ట్ క్లాస్లో 90 కి మల్టిపుల్ ఆడు ఉంటే ఏమవుతుంది సైన్ కాస సైన్ ఫ్యామిలీలోకి పోతుంది ఎవడాడు కాస్ నెక్స్ట్ ఏం చేయాలి తీటా రాయాలి రైట్ ఇప్పుడు ఈ వన్ దీన్ని రిప్రజెంట్ చేస్తుంది ఫస్ట్ క్వాడ్రంట్ ఫస్ట్ క్వాడ్రంట్ లో ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది సైన్ పాజిటివ్ ఆ నెగటివ్ పాజిటివ్ అంటే సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా ఏమైంది కాస్ తీటా అయింది అంతేనా సారీ సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా ఏమైంది కాస్ తీటా అయింది కానీ ఇక్కడ మనోడు ఇచ్చింది ఏంటి కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా ఏమైతుంది సైన్ తీటా అట్లానే సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా ఏమైతుంది కాస్ తీటా సైన్ ఇంటూ సైన్ ఏమైతుంది సైన్ స్క్వేర్ కాస్ ఇంటూ కాస్ కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎంత వన్ మ్యాథ్స్ క్వశ్చన్లు ఎక్కడెక్కడ ఉన్నాయండి వెళ్ళాడుకుంటున్నా ఇది రీజనింగ్ ప్రాబ్లం ఇది చేస్తాం మనం ఇది చూడండి ఈజీ క్వశ్చన్స్ గైస్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ కవిత రజిత హరిత ముగ్గురు ఇచ్చిండు ఏమి ఇచ్చిండు రేషియో 4:7:9 ఇచ్చాడు 8 ఇయర్స్ ఎగో అంట 8 ఇయర్స్ ఎగో ఏమైతుంది ఇది 4x ఇది 7x ఇది 9x 8 ఇయర్స్ ఎగో అంటే -8 -8 అందరిది -8 దాని తర్వాత వీళ్ళిద్దరు అందరిది సమ్ చేస్తే ఎంత అంట 56 ఇక్కడ నుంచి నువ్వు ఎక్స్ వాల్యూ కనుక్కోలేవా చెప్పు ఎక్స్ కనుక్కున్నాక ఆ ఎక్స్ని దీంతో మల్టిపుల్ చేయి ఆ ఎక్స్ని దీంతో మల్టిపుల్ దీంతో మల్టి ఇక్కడ నుంచి ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది అంటే 4 వస్తుంది 4 మల్టిపుల్స్ 4 4 16 7 4 28 ఎక్కడ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది ఫార్ములా గైస్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఏఏఎక్స్ ఏఎక్స్ స్క్వేర్ డాష్ డాష్ ఏఎక్స్ పవర్ ఎన్ అనేది ఏంటిది ఇది ఏపీ ఆర్థమెటిక్ ప్రొగ్రెషన్స్ ఉంది చూడు ఇప్పుడు ఆర్థమెటిక్ ప్రొగ్రెషన్స్ జామెట్రిక్ ప్రొగ్రెషన్ హార్మోనిక్ వీటి గురించి మనకు అక్కర్లేదు కదా ఇక్కడ నుంచి ఉన్నప్పుడు ఆడ్ నెంబర్స్ ఇది ఒకటే వస్తుంది మరి ఈవెన్ నెంబర్ వస్తే ఆన్సర్ ఏందని అడగకు ఉండదు ఇట్లా క్వశ్చన్ అడగడు దెన్ ద మీడియన్ ఏంటంటే ఇగో ఇది ఫార్ములా ఓకేనా ఏఎక్స్ పవర్ ఎన్ బై టూ రైట్ కొన్ని కొన్ని మనం గుర్తుపెట్టుకోవాలి వస్తే ఆన్సర్ పెట్టేయాలి మనం ఏం చేస్తున్నాం పిహెచ్డి చేస్తలేమని ఫస్ట్ రోజు చెప్పినాం కదా రైట్ మనకి ఇక ట్రిక్స్ నేర్చుకోవాలి సింప్లెస్ట్ ఫామ్ లో ప్రీవియస్ క్వశ్చన్ లో పేపర్ లో కూడా ఒకటి వచ్చింది ఈ పేపర్ లో కూడా ఒకటి వచ్చింది ఇప్పుడు మనం మీరు చేయాల్సింది ఏంది మనం చేయాల్సింది ఏంటంటే 2 డివిజిబిలిటీ రూల్ 3 డివిజిబిలిటీ రూల్ 4 డివిజిబిలిటీ రూల్ 5 7 దాని తర్వాత 11 దాని తర్వాత 13 దాని తర్వాత 12 ఇంకోటి 9 ఇక్కడ మిస్ అయినా 2ది వచ్చు మనకి 3ది వచ్చు 4ది వచ్చు 5ది వచ్చు 7ది 3ది ఏంటిది సమ్ ఆఫ్ ది నెంబర్స్ సమ్ ఆఫ్ ది ఒక నెంబర్ ఇచ్చినప్పుడు దాంట్లో అన్ని యాడ్ చేసి బై 3 చేస్తే రావాలి 4ది ఏంటిది లాస్ట్ 2 డిజిట్స్ పోవాలి రైట్ దాని తర్వాత 7th ఏంటిది 7 డివిజిబిలిటీ ఏంటిది గైస్ ఇప్పుడు 182 ఉంది ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ డిజిట్ చూడండి లాస్ట్ డిజిట్ ని డబుల్ చేయి డబుల్ చేస్తే ఏమైంది 4 అయింది దీని నుంచి తీసేయి 14 అయింది 14 7 తో డివిజిబుల్ అవుతుందా కాదా అవుతుంది దెన్ 182 72 డివిజిబుల్ అవుతుంది నెక్స్ట్ కింద డినామినేటర్ చూడు 3తో చూడు లాస్ట్ డిజిట్ ని డబుల్ చేయి ఏం లేదు 0 13 మైనస్ 0 ఎంత 13 13 అనేది 7 తో డివిజిబుల్ అవుతుందా కాదు అంటే 7 తో ఈ నెంబర్ డివిజిబుల్ కాదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాయి పైన ఈవెన్ కింద ఈవెన్ కాబట్టి 2 తో చేస్తే పోతుంది 2 1 2 9 2 6 దీని మళ్ళా 13 టేబుల్ 13 7 13 5 7 by 5 ఆన్సర్ కానీ వీటి గురించి చెప్తున్నాను 7 డివిజిబిలిటీ రూల్ చెప్తున్నాను 13 డివిజిబిలిటీ రూల్ ఏంటిది సేమ్ ఇప్పుడు 182 ఉంది అనుకో లాస్ట్ ఉన్న డిజిట్ ని 4 టైమ్స్
ఫోర్ టూ ఎంత ఎయిట్ ఇప్పుడు దీనికి ఇది యాడ్ చేయి 26 థర్టీ సెవెన్ థర్టీన్తో డివిజిబుల్ అవుతుందా అవుతుంది కాబట్టి ఈ 182 అనేది 13తో డివిజిబుల్ అవుతుంది అంటే మీకు ఆల్రెడీ చెప్పినాను 7 డివిజిబిలిటీ రూల్ 13 డివిజిబిలిటీ రూల్ చెప్పినాను 9 డివిజిబిలిటీ రూల్ తెలుసు 11 డివిజిబిలిటీ రూల్ కూడా తెలుసు ఆడ్ ప్లస్ సమ్ ఆఫ్ ది ఆడ్ ప్లేసెస్ సమ్ ఆఫ్ ది ఈవెన్ ప్లస్ సబ్ట్రాక్షన్ చేయాలి మరి 12 డివిజిబిలిటీ రూల్ ఒకటి చెప్తాను చూడండి 12 డివిజిబిలిటీ రూల్ ఏంటిది ఆ నెంబర్ ఇచ్చిన నెంబర్ 3 తో డివిజిబుల్ కావాలి 4 తో డివిజిబుల్ కావాలి ఈ రెండుతో డివిజిబుల్ అయింది అనుకో ఇచ్చిన నెంబర్ దేంతో 12 తో అవుతుంది ఈ డివిజిబిలిటీ రూల్స్ బాగా నేర్చుకోవాలి మనం ఒకటి చూడండి దాని తర్వాత ఇక్కడ రెండు ఈక్వేషన్స్ ఇచ్చాను చూడు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాను ఎక్స్ మైనస్ మీకు ఒకటి చెప్పిన ఒక లాజిక్ ఒక ఈక్వేషన్ సింప్లిఫై కావాలంటే ఎక్స్ వై కా ఉన్నాయి అనుకో రెండు ఈక్వే ఎన్ని అన్నోన్స్ ఇవి రెండు అన్నోన్స్ ఉండి నాకు రెండింటికి ఆన్సర్ కావాలి అంటే రెండు ఈక్వేషన్లు కావాలి గుర్తుపెట్టుకోండి ఒక ఈక్వేషన్ లో క్వశ్చన్ లో ఎన్ని అన్నోన్స్ ఉంటే అన్ని ఈక్వేషన్స్ కావాలి అప్పుడే దాన్ని సాల్వ్ చేస్తాం క్లియరా ఇక్కడ ఎన్ని అన్నోన్స్ ఉన్నాయి రెండు ఉన్నాయి ఎక్స్ వై నాకు రెండు ఈక్వేషన్లు ఉన్నాయా లేవా రైట్ ఉన్నాయి చేస్తా మూడోది ఏంటిది ఎక్స్ ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు కూడా ఇచ్చిండు అంటే ఎన్ని అన్నోన్స్ ఉన్నాయి జెడ్ కూడా ఒకటి యాడ్ అయింది మూడు మూడు ఈక్వేషన్లు ఉన్నాయా కౌంట్ చేసుకో ఒకటి రెండు మూడు మూడు ఉన్నప్పుడు ఇది సాల్వ్ చేయడం ఈజీ సాల్వ్ చేసిన తర్వాత ఆన్సర్ ఎంత వస్తుందని చూసుకోండి ఒకసారి దాని తర్వాత ఇంకేమి ఇచ్చాడు మనకి హెచ్సిఎఫ్ హెచ్సిఎఫ్ 24 హెచ్సిఎఫ్ చేయడం వచ్చుగా మనకి ఇట్లా చేస్తాం కదా 60 2 ఫార్టీ 8 ఇది చేస్తా 12 మళ్ళా 24 అంటే 12 ఇక్కడ హెచ్సిఎఫ్ 12కి 90కి చేయి 12 7 ఎంత 84 కదా 84 పోతే మనకి ఎంత మిగిలింది 6 అంటే హెచ్సిఎఫ్ ఎంత 6 ఇస్ ద ఆన్సర్ రైట్ ఇవి మీకు తెలుసు ఇక్కడ ఏమి ఇచ్చిండు 12 డివిజిబిలిటీ రూల్ అంట 12 డివిజిబిలిటీ రూల్ కావాలంటే ఏం చేయాలి 3తో డివిజిబుల్ కావాలి 4తో కావాలి ఏది అది మీరు దేవులాడుకోండి ఓకేనా కష్టపడాలి కొద్దిగా కష్టపడితే జాబ్ వస్తుంది జాబ్ వస్తే లైఫ్ సెట్ అయిపోతుంది మీకు ఈ ఫార్ములా తెలుసు కదా సిపి ఈజ్ ఈక్వల్ టు 100/100 మై ప్లస్ ప్రాఫిట్ ఆర్ దీని ప్లేస్ లో లాస్ లాస్ పెడితే మైనస్ పెట్టాలి ఇంటూ ఎస్పీ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి ఆన్సర్ వస్తుంది మనకి ఏం కావాలి సిపి కావాలంట 100/ లాస్ ఎంత 20% లాస్ వచ్చింది అంటే ఇక్కడ 80 అయింది ఇంటూ ఎస్పీ ఎంత ఇచ్చిండు సెల్లింగ్ సోల్డ్ అంటే ఎస్పీ అనమాట ఎంత 280 జీరో జీరో 4 2 27 4 7 28 రైట్ దాని తర్వాత ఇది 350 కదా ఆన్సర్ 7 5 35 కదా రీజనింగ్ ఇది చూడు ఒకసారి ఇది ఏమిచ్చిండు ఎంఎన్ సోల్డ్ అయిన ఐటమ్ ఏదో 10% లాస్కి ఇచ్చిండు సోల్డ్ ఫర్ ద 57 రూపీస్ మోర్ అంట ఈ క్వశ్చన్ని ఒకటికి రెండు సార్లు చదవడానికి ట్రై చేయి చేసి నీకు ఏం అర్థమైందో చెప్పు చెప్పిన నీకు 1 మినిట్ టైం ఇస్తా అనమాట 1 మినిట్ టైంలో చేయడానికి ట్రై చేయండి ఎంఎన్ సోల్డ్ అయిన ఐటమ్ ఫర్ ద లాస్ ఆఫ్ 10% ఇఫ్ హీ హ్యాడ్ సోల్డ్ ఫర్ ద 57 రూపీస్ మోర్ హీ వుడ్ హ్యావ్ మేడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% వాట్ షుడ్ బి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ టు మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 30% క్వశ్చన్ ఏమర్థమైంది ఏమర్థం కాలే 10% లాస్ కమ్మిండు ఓకే ఎప్పుడు 57 రూపీస్ మోర్ ఇఫ్ యూ హ్యాడ్ సోల్డ్ ఇట్ ఫర్ 57 రూపీస్కి మోర్ కమ్మితే ఆయనకి ఎంత కొద్దిగా 10% లాస్ వచ్చిందంట సారీ ఒక ఐటమ్ని 10% లాస్కి వచ్చింది ఒకవేళ 57 రూపాయలు కనుక లాభం వస్తే ఆయన 20% ఎక్కువ కమ్మినట్టు అదే కనుక 30% లాభం కావాలంటే ఆయనకి ఎంత కమ్మాలని అడుగుతున్నాడు ఈ క్వశ్చన్కి ఏం చేయాలి సో ఫస్ట్ మనం సిపి వాల్యూ ఒకటి అనుకుందాం సిపి వాల్యూ ఎప్పుడు కూడా మనకు తెలియనప్పుడు 100x అనుకో ఓకే 100 ఏంటి లాస్ ఎంత అంట ఫస్ట్ దాంట్లో లాస్ ఎంత ఇచ్చిండు 10% లాస్ ఇచ్చిండు అంతేనా ఈ లాస్ అప్పుడు మనకు సెల్లింగ్ ప్రైస్ ఎంత ఎస్పీ ఏమైనట్టు టోటల్ 100లో 10% పోతే 90% కదా 90x కదా రైట్ ఇప్పుడు ఏమన్నాడు ఇఫ్ యూ హ్యాడ్ సోల్డ్ ఇట్ ఫర్ 57 రూపీస్ మోర్ హీ వుడ్ హ్యావ్ మేడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% అన్నాడు అంటే ఏమైంది కొత్తగా న్యూ ఒక సెల్లింగ్ ప్రైస్ అని 20% ప్రాఫిట్ వచ్చిందా అంటే ఎంత అయినట్టు ఇది 120% అయినట్ట రైటా కాదా ఎస్ ఇప్పుడు న్యూ సెల్లింగ్ ప్రైస్ ఓల్డ్ సెల్లింగ్ ప్రైస్ డిఫరెన్స్ చూడు డిఫరెన్స్ ఎంత 120-90 ఈజ్ ఈక్వల్ టు 57 రైటా ఎంత ఎక్కువ అయింది ఆయనకి 57 ఈ రెండింటి డిఫరెన్సే ఇది కదా ఇదంతా 30x అనుకో ఈ రెండింటికి ఎక్స్లు ఉన్నాయి కదా ఇక్కడ
90x is equal to 57. అప్పుడు x వాల్యూ ఏమవుతుంది? 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుందా? 3 1 దా 3 9 దా అంటే 90 అంతే కదా. x is equal to 19. ఇప్పుడు మనకి ఏం కావాలి? సారీ 19/10 వచ్చింది. x వాల్యూ 19/10. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఏదది 100 అనుకున్న cp ఎంత? 100 కదా. సో 100 ఇంటూ ఈ x వాల్యూ ఎంత? 19/10. ఈ 0 క్యాన్సిల్ అంటే ఎంత వచ్చింది? 190. ఇప్పుడు ఈ 190 పైన మనకి ఎంత పర్సంటేజ్ కావాలి? 30% కావాలి. అంటే 130 ఆఫ్ 100 ఇంటూ 190. ఇది కనుక మనకు సింప్లిఫై చేస్తే ఇది ఇది క్యాన్సిల్ ఇది 13 ఇంటూ 19 చేయండి. 13 ఇంటూ 19 చేస్తే 37 9 3 27 9 1 9 3 ఇది ఎంత? 5 అంటే 14 అంతే కదా. 2 1 1 1 1 plus 1 2 247 ఇస్ ఆప్షన్ నెంబర్ 1. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్. రీజనింగ్ ప్లస్లు మైనస్లు రీజనింగ్ ఇక్కడ చూడండి. సతీష్ ఈజ్ 2 ఇయర్స్ ఓల్డర్ దెన్ గౌతమ్ హూ ఈజ్ ట్వైస్ ఎస్ ఓల్డ్ ఎస్ సాయి ఇఫ్ ఈ టోటల్ ఏజ్. ఈజీ క్వశ్చన్ గైస్. ఇక్కడ ఏమేమంటుండో సతీష్ అంటుండో, గౌతమ్, సాయి, మూడు లాస్ట్ క్యాండిడేట్ ఎవడు? ఎక్స్. వీడికి ఏమంట? గౌతమ్ ఈజ్ హూ ఈజ్ గౌతమ్ ఈజ్ ట్వైస్ అంటే 2x, ఈ 2x మోర్ అంటుండో. ఈ అందరినీ కలిపితే ఎంత అంట? 27. ఇవన్నీ యాడ్ చేయండి, ఎక్స్ వాల్యూ కనుక్కోండి. ఎక్స్ వాల్యూ తీసుకొచ్చి ఎవరిది? గౌతమ్ ది అడిగిండు. ఎక్స్ వాల్యూ తీసుకొచ్చి దీన్ని మల్టిపల్ చేయి, ఆన్సర్ వస్తుంది. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి చెప్పండి? కాంపోజిట్ నెంబర్, కాంపోజిట్ నెంబర్ అంటే ఇప్పుడు 4 అనేది కాంపోజిట్ నెంబర్, 7 అనేది కాదు, 7 అనే ప్రైమ్ నెంబర్. అంటే ప్రైమ్ నెంబర్ కానీ అని కాంపోజిట్ నెంబర్స్ అని చెప్తున్నా. అంటే ప్రైమ్ నెంబర్ కి ఏంటిది? 7 అంటే దానికి 1 తో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, 7 తో ఉంటాయి. ఇట్లా రెండో కాకుండా మూడోది ఏదైనా ఉండాలి, ఎన్నైనా ఉండాలి. మోర్ దెన్ నంబర్ ఆర్ 1, మోర్ దెన్ ఇట్ సెల్ఫ్ ఆర్ 1, ఈ రెండు కాకుండా ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని కాంపోజిట్ నెంబర్స్ అంటాం. అంటే ఇప్పుడు 10 ఉంది, దీన్ని 1 తో రాస్తా, 2 తో రాస్తా, 5 తో రాస్తా, 10 తో రాస్తా, ఇట్లాంటి నెంబర్స్ ని అన్నిటిని కాంపోజిట్ నెంబర్స్ అంటాం. రైట్? సో ప్రైమ్ నెంబర్స్ కానీ నెంబర్స్ అన్నిటిని కాంపోజిట్ నెంబర్స్ అంటాం. దీంట్లో అంటే ఇప్పుడు నేను ఏది కాంపోజిట్ నెంబర్ అంటే ఏం చేయాలి? నాకు ఇప్పుడు డివిజిబిలిటీ రూల్స్ కనుక తెలియాలి. 2 తో డివిజిబుల్ చేయడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆడ్ నెంబర్స్. 3 నెంబర్స్ తో చేయి అంటే 3 తో డివిజిబుల్ అయితే కావాలి. ఇక్కడ చూడు, 9 అయింది అంటే ఇది కాంపోజిట్ నెంబర్ అని చెప్తా. ఇది ఒకటి అయింది అంటే మిగతా ఏది కాదు. ఒకసారి 3 తో చూడు, ఇదెంత? 9 9 ప్లస్ 1 10 కాదు, ఇదెంత? 6 7 కాదు, 7 1 8 కాదు, అంటే 3 అనేది ఆప్షన్. అర్థమైనా? కాంపోజిట్ నెంబర్స్ అంటే అది. అందుకే ఫస్ట్ ఏంటి, డివిజిబిలిటీ రూల్స్ బాగా రావాలి. ఏమన్నాడు ఇది ఫేసింగ్? ఇక్కడ చూడు, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఇఫ్ టాంజెంట్స్ పిఏ పిబి ఫ్రమ్ పాయింట్ ఏ టు ద సర్కిల్ సెంటర్ ఓ ఆర్ ఇంక్లైన్ టు ద ఈచ్ అదర్ ఎట్ యాంగిల్. ఒక సర్కిల్ ఉందంట గైస్, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది మనకి, ఈజీ క్వశ్చన్. పాయింట్ పి అంటుండు, పాయింట్ ఏ అంటుండు, పాయింట్ ఏ అంటుండు. ఒక పాయింట్ నుంచి రాసిండు పిఏ పిబి, యాంగిల్ ఏంటో ఎంత అంట? 110 యాంగిల్ అంట. ఏ యాంగిల్ ఇది? ఇది ఇది 110 యాంగిల్. ఇప్పుడు మనోడికి ఏం కావాలి? ఇది ఓ అనే సెంటర్ అనుకో. ఏ యాంగిల్? పిఓఏ కావాలి. అంటే పి ఓ అంటే మధ్యలో సగం చేసేసిండు. ఇక్కడ ఈ యాంగిల్ ఎంత చెప్పండి, కామెంట్ చేయండి. యాంగిల్ ఎట్ ఏ ఎంత? 90 డిగ్రీస్. రైటా? ఎందుకు అనే రీజన్ చెప్పాలి మీరు. నేను 90 అని చెప్పినా కాబట్టి ఎందుకు అనే రీజన్. ఇందులో ఇది హాఫ్ వచ్చింది కాబట్టి 55, ఇది 90, ఇది 55, మిగిలింది ఎంత? 35 కదా. ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది చూడు. 10 పీపుల్ కెన్ కుడే కంప్లీట్ వర్క్ ఇన్ 8 డేస్ అంట. అంటే టోటల్ వర్క్ ఎంత? 80 వర్క్. టోటల్ వర్క్ ఎంత? 80. దాంట్లో 2 పీపుల్ ఆఫ్టర్ 4 డేస్, ఆఫ్టర్ 4 డేస్ కొంతమంది వెళ్ళిపోయారు. అంటే 4 డేస్ వరకు 10 మెంబర్స్ ఎంత కంప్లీట్ చేసినారు? 40 వర్క్ కంప్లీట్ చేసినారు. అంటే 80లో 40 పోతే నాకు రిమైనింగ్ వర్క్ మిగిలింది ఎంత? 40 వర్క్.
ఆఫ్టర్ ఫోర్ డేస్ టూ ఆఫ్ వర్కర్ లెఫ్ట్ టూ లెఫ్ట్ అంట టోటల్ టెన్ లో టూ లెఫ్ట్ అయితే ఎంత మనకి ఎయిట్ మిగిలిరు ఎయిట్ మిగిలిరు ఎంత పని చేయాలి ఫార్టీ వర్క్ చేయాలి ఎన్ని డేస్ లో చేస్తారు ఫార్టీ బై ఎయిట్ అంటే ఫైవ్ ఫైవ్ ఇస్ ద ఆన్సర్ రైట్ గైస్